ఈ వీడియోలో నేను సమ్మర్లో మనకి ఒంట్లో వేడిని తగ్గించి ఒంటికి చలవ చేసే పెసరపప్పు చారు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం వచ్చేసి మనం ముందుగా ఒక కప్తో పెసరపప్పు తీసుకోవాలి. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ పెసరపప్పు వేసుకుని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పెసరపప్పు చారు అనేది చాలా కమ్మగా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. మనం పెసరపప్పు చారు ఎందులో ప్రిపేర్ చేసుకుంటామో ఆ ప్యాన్లో తీసుకుని దీంట్లో ఇప్పుడు వాటర్ పోసుకుని ఒక 2-3 టైమ్స్ మనం నీట్గా కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందు పెసరపప్పు ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తోనే 4 కప్స్ వాటర్ ఇందులో తీసుకోవాలి. ఇప్పుడు 4 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టుకుని దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. మనం పెసరపప్పు ఉడికేలోపు 2 టమాటాలు, 2 చిన్న సైజు ఆనియన్, 1 క్యారెట్, అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ఈలోపు మనకి పెసరపప్పు చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఇది ఇప్పుడు ఇలాగ ఉడికిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఇందులో క్యారెట్ వచ్చేసి ఆప్షనల్ అన్నమాట, మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వచ్చేసి ఇంపార్టెంట్ అన్నమాట ఇందులో. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని దీంట్లో మళ్ళీ వాటర్ పోసుకోవాలి. మనం ఏ కప్తో తీసుకున్నాం పెసరపప్పు దాంతోనే ఇంకో 3 కప్స్ వాటర్ పోసుకోవాలన్నమాట. ముందు వచ్చేసి 4 తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఒక 3, మొత్తం టోటల్గా మనం 7 కప్స్ వాటర్ ఇందులో వేసుకుంటున్నాం. మనకి ఇలా కొంచెం పెసరపప్పు చారు అనేది ఇలా జారుగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. దీంట్లో వేసుకున్న వెజిటేబుల్స్ ఉడికే వరకు ఉడికించేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే పచ్చిపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్నాను. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అన్నమాట. మనకి పెసరపప్పు చారు అనేది నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి దంచుకున్న వెల్లుల్లి వేసుకుని ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం మిక్స్ తాలింపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు చారులోకి వేసేసుకోవాలి. అంతే, మనకి చాలా టేస్టీగా పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇది సమ్మర్లో తీసుకుంటే మనకి చాలా చలవ చేస్తుంది అన్నమాట, ఒంట్లో ఉన్న వేడి తగ్గిస్తుంది మనకి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతే మన పెసరపప్పు చారు రెడీ అయిపోయింది.